మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టండి వాళ్ళ పార్టీ నుంచి తెలంగాణ పేరు తీసిపడేసింది ఇదంటే ప్రజలని నమ్మరు అని పట్టించుకుంటారని చెప్పి మూడు సార్లు నమ్మించి మోసం చేసిండు ఓట్లు వేసుకుంటూ మోసం చేసిండు కాబట్టి నమ్మతలేదని చెప్పే ఇవాళ టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది నీ పార్టీ పేరు నుంచే తెలంగాణ తొలగించినటువంటి వ్యక్తి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇవాళ మళ్ళా తెలంగాణ ఆంధ్ర గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ని రోజులు ఏం బీకినోడు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అసలు కృష్ణా జలాల విషయంలో పక్క రాష్ట్రంతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన మూర్ఖుడి నువ్వు అక్కడ ప్రాజెక్టులు కడుతుంటే తప్పదాగి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మూర్ఖుడి నువ్వు ఇవాళ నువ్వు తెలంగాణ అని వాళ్ళు ఆంధ్ర అంటే వాళ్ళంతా అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు కాని ఆంధ్ర ప్రజలు కాని దాన్ని గుర్తుంచుకోవాలి ఇవాళ పోలీసులను ఈ బలగాలు ఆ బలగాలు వీళ్ళు లాఠీచార్జ్ చేసిర్రు వాళ్ళు లాఠీచార్జ్ చేసిర్రు మళ్ళీ తెలంగాణ మళ్ళీ ఆంధ్ర ఎక్కడ తెలంగాణ ఆంధ్ర అని చెప్పు నీకు అవసరం ఉంటే పోయి ఆంధ్రోళ్ళు మావల్లే అంటావు ఆంధ్ర పోయి రొయ్యల చేప రొయ్యల అది చేపల పులుసు తింటావు రాయలసీమ రత్నసీమ చేస్తా అంటావు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇవాళ పోలింగ్ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటావు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటావు నువ్వు పెద్ద ఫాల్తు పాలిటిక్స్ అని కేసీఆర్ అంటే ఫాల్తు పాలిటిక్స్ అన్ని లంగ రాజకీయాలు దొంగ రాజకీయాలే అన్ని దొంగ రాజకీయాలే లంగ రాజకీయాలే నాగార్జున సాగర్ విషయంలో ఇన్ని రోజులు ఏమైంది ఇవాళనే ఎందుకు జరగాలి అంటున్నా ఈ రోజే ఎందుకు జరగాలి తెర వెనుక ఎవరున్నారు ఎవరెవరు కలిసి చేస్తున్నారు ఇన్ని రోజులు రాని సమస్య ఇవాళ ఎందుకు వచ్చింది నువ్వు అడిది కోతావు మీ ఆంధ్రాలను కాపాడే బాధ్యత నాదే అని అడిగి వాళ్ళు ఓట్లు వేసుకుంటావు మళ్ళీ చేస్తావు ఇప్పుడు వాళ్ళు ఓట్లు వేస్తలేదు కావచ్చు అందుకే మళ్ళీ రాజకీయాలు చేస్తుంది నేను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే ఇద్దరు కలిసే ఈ రాజకీయాలు చేస్తున్నారు వీటిని ఎవ్వరు కూడా ప్రజలు పట్టించుకోరు ప్రజలు వాస్తవ విషయాలు గ్రహించండి ఈ ఫాల్తు పాలిటిక్స్ ను గ్రహించండి నిర్లజ్జగా నిస్సుగుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఓటర్లను ఆకర్షించే విధంగా ఇలా తప్పు రాజకీయాలు చేస్తూ మీడియా ద్వారా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ప్రజలు గమనించండి వాస్తవాలు తెలుసుకోండి మీరు దొరికింది ఎవరు ఆయనకు సెల్ఫీ దిగే వీడియో తెలియదు తేడా తెలియదు పైసలు మంచిగా తేడా తెలియదు ఎవరన్నా అభ్యర్థి పోయి ఒక ఎంపీ ఒక అభ్యర్థి పోయి రోడ్డు మీద ఆపి ఎవరన్నా పైసలు మంచారు ఎవరన్నా అలా సెల్ఫీ దిగే కనబడుతుంది కన్ను దొబ్బినాయి ఆయనకు పిరికి పందాగానే సవాలు విసిరిండు పారిపోయాడు సవాలు విసిరిండు సవాల్కు సిద్ధమైన పారిపోయాడు ఎందుకు పారిపోయాడు మరి ఎందుకు పారిపోయినావు నువ్వు సవాలు నువ్వే విసిరినావు నేను సిద్ధమని చెప్పినా ఎందుకు పారిపోయినావు ఇలా గెలవలేక నువ్వు ఏదో విధంగా ఆరోపణలు చేస్తే పైసలు తీసుకున్న వాళ్ళకి తెలియదా ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినో తెలియదా బండి సంజయ్ పైసలు మంచి గెలిచేటువంటి అభ్యర్థి కాదు ఇది ప్రజలకు తెలుసు ప్రజాస్వామ్య వాదనకు తెలుసు ఫస్ట్ నువ్వు ఎందుకు పారిపోయినావు చెప్పు ఇప్పటికైనా చలు ఇప్పటికైనా రెడీ ఇప్పుడు పోలింగ్ వచ్చింది కదా చలో ఇప్పటికైనా రెడీ చలో ఇది తప్పని నేను చేస్తే ఇప్పుడే పోటీ విరిపించుకుంటా మరి అని విరిపించుకోవాలని కూడా పక్క సవాలు విరిసి పాడిపోయిన పిరిగి పందా ఇవాళ మళ్ళీ ఆరోపణలు చేస్తే ఆయన ఎవ్వరు పడుచుకుంటలేరు ఆయన కేలికతం దుకాణ్ బంద్ రాసి పెట్టుకోరు రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు బాగా మొరాయిస్తున్నాయి దీని మీద ఎన్నికల కమిషన్ ను ఆల్రెడీ మా రాష్ట్ర నాయకులు పోయి వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇబ్బందులున్నాయో వాటిని సరియాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంది సరియస్తారన్న నమ్మకం విశ్వాసం కూడా ఉంది.